తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యాయులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రోజు జగన్ రెడ్డి రివర్స్ పాలనలో సామాన్యుడి వాహనానికి రేఖలు వచ్చాయని ఒకవైపు డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నామని చెబుతూ ఈవేళ కిలోమీటర్ కి 10 పైసలు చొప్పున పల్లె వెలుగు బస్సులకు ఛార్జీలు పెంచారని 20 పైసలు ఏసీ బస్సులకు ఛార్జీలు పెంచారని జగన్ మోహన్ రెడ్డి చిన్నన్న డీజిల్ సెస్ మాత్రమే పెంచుతున్నామని చెబుతున్నారన్నారు ఈ వేళ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 675 కోట్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని ఈ రోజు మరలా 1500 కోట్లు పెంచడం జరిగిందన్నారు. మొత్తంగా 2100 కోట్లు ఛార్జీలు పెంచారు. ఈ వేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆర్టీసీని గాలికి వదిలేశారన్నారు. సామాన్యుడు అతి దూర ప్రయాణం చేసేది ఆర్టీసీలో మాత్రమే. అటువంటి ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యుడిపై భారం వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామరెడ్డి, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జగన్ రెడ్డి రివర్స్ పాలనలో సామాన్యుడి వాహనానికి రెక్కలు వచ్చాయి. ఒకవైపు డీజిల్ సస్పెయర్తో ఆర్టీసీ ఛార్జీలు వడ్డిస్తున్నామని మాట్లాడుతూ ఇవాళ కిలోమీటర్కి 10 పైసల చొప్పున పల్లె వెలుగు బస్సులకి 20 పైసల చొప్పున ఏసీ బస్సులకి పెంచుతూ ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న మల్లికార్జున్ రెడ్డి ఎవరైతే ఆర్టీసీ చైర్మన్ ఉన్నారో ఆయన చెప్పేది డీజిల్ సెస్ వరకే మేము ఛార్జెస్ పెంచుతున్నామని మాట్లాడటం జరుగుతూ ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు చూస్తూ ఉంటే 8 స్టేజీలకి 30 రూపాయలు అవ్వాల్సింది, ఇవాళ 35 రూపాయల వరకు ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2019లో 675 కోట్ల రూపాయల మేరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. మరి ఈరోజు మరలా 1500 కోట్ల రూపాయలు ఇవాళ ఛార్జెస్ పెంచడం జరిగింది. రెండుసార్లు కలిసి 2175 కోట్ల రూపాయలు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆర్టీసీని గాలి వదిలేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ సామాన్యుడు ప్రయాణం చేయడం సామాన్యుడు అతి దూరం తక్కువ ఛార్జీలతో ప్రయాణం చేసేది ఇవాళ ఒక ఆర్టీసీ మాత్రమే. అటువంటి ఆర్టీసీ ఛార్జీలు ఇవాళ పెంచి సామాన్యుడిపైన మోయలేని భారం వేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం కానీ పెట్రోల్ డీజిల్ ఛార్జెస్, గ్యాస్ పైన విపరీతమైన ట్యాక్సెస్ పెంచి వాటి పెరుగుదల కారణం అవడం, కరెంటు ఛార్జీలు పెంచడం, మరలా ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు రెండోసారి పెంచడంతో సామాన్యుడు మోయలేని భారాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికల ముందు అనేక రకాలైన వాగ్దానాలు, లాలకాని హామీలన్నీ ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ కార్పొరేషన్ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత గతంలో కార్పొరేషన్గా ఉండగా ఆ ఉద్యోగస్తులకు కానీ కార్మికులకు కానీ ఏ విధమైన బెనిఫిట్స్ వచ్చాయో ఆ బెనిఫిట్స్ అన్ని వాడు హరించుకుపోయే పరిస్థితుల్లో దాన్ని విలీనం చేయడం జరిగింది. మరోపక్క ఆర్టీసీ నిర్వహణని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా గాలి కుదిలేసి ఇవాళ ఆ భారాన్ని అంతటినీ కూడా సామాన్య ప్రజానీకం పైన ఛార్జీల రూపేణ బాధేయడం జరుగుతూ ఉంది. ఇవాళ బాధుడే బాధుడు కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు తరతమ భేదాలు లేకుండా అన్నిటిపైన బాధుడే బాధుడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ దారుణమైన పరిస్థితులు ఇవాళ ఆర్టీసీ ఇప్పటికే మోయలేని భారం ఉన్న సామాన్య ప్రజానీకం మరలా ఈ భారాన్ని మోయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తక్షణమే ఆర్టీసీ ఏదైతే డీజిల్ సెస్ పేరుతో ఇప్పుడు పెంపుదలు చేశారో ఛార్జెస్ని వాటిని తక్షణం విరమించుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.